हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेजस किचन। सो इवाल्टि रेसिपी वच्चेसी एंतो रुचिकरमैन ईजी टेस्टी रेसिपी, एग्लेस चॉकलेट केक इंट्लो ओवन लेकुंडा एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। मनकिदी बयट दोरికేంత టేస్టీగా అండ్ స్పాంజీగా కూడా ఉంటుంది। నేను ఇక్కడ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను। ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కేక్ ఎలా పర్ఫెక్ట్ గా బేక్ చేయాలో అర్థమవుతుంది। కానీ అంతకంటే ముందు నా ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మా కేక్ కోసం ఫస్ట్ మనం కేక్ ఇందులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోకి ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి। దీని వల్ల మనకి కేక్ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది బేక్ అయ్యాక। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి। ఇలా మైదా వేసుకొని గిన్నెకి మొత్తం డస్టింగ్ చేసుకోవాలి। మనకి ఎక్స్ట్రా పిండి ఉన్నది తీసేసుకోవచ్చు। ఇలా నీటిగా డస్టింగ్ చేసుకున్న బౌల్ ని పక్కకు పెట్టేసుకోవాలి। మనకి ఇప్పుడు కేక్ కి కావాల్సిన డ్రై ఇంగ్రీడియన్స్ మిక్స్ చేసుకుందాము। దీని కోసం ఇక్కడ నేను ఈ కప్ తో 1.5 కప్ మైదా వేసుకుంటున్నాను। वन कप शुगर వేస్తున్నాను। మీకు ఎక్కువ స్వీట్ కావాలంటే 1.5 కూడా వేసుకోవచ్చు। ఇందులోకి కోకో పౌడర్ యాడ్ చేయాలి, 4 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్। वन टेबल स्पून बेकिंग पाउडर, కొద్దిగా బేకింగ్ సోడా। బేకింగ్ సోడా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే కేక్ టేస్ట్ పాడవుతుంది। వీటన్నిటికీ చక్కగా మిక్స్ చేసుకోవాలి। మనకి బేకింగ్ సోడా ఎక్కువ యాడ్ చేయడం వల్ల మన కేక్ అనేది బేక్ అవుతుంది కానీ టేస్ట్ అనేది పాడవుతుంది। సో బేకింగ్ సోడా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి। ఇలా చక్కగా కలుపుకొని వీటిని సైడ్ పెట్టుకోవాలి। నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను। ఇలా మిక్సీలో వేసి పక్కన ఉంచాలి। తర్వాత వెట్టి ఇంగ్రీడియన్స్ మిక్స్ చేసుకోవాలి। ఇందులోకి 1/2 కప్ ఆయిల్, మనం ఇంట్లో వంటకి ఏ ఆయిల్ వాడుతున్నామో ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, 1 కప్పు పాలు, 1/2 వెనిలా ఎసెన్స్, ఇది ఆప్షనల్ మాత్రమే। ఈ వెట్ ఇంగ్రీడియన్స్ ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటి డ్రై ఇంగ్రీడియన్స్ లోకి వేసుకోవాలి। మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తో చేసేయచ్చు। దీన్ని మిక్సీ పట్టాలి, ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ చూసుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది। ఇక్కడ హాట్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది। మనకి ఈ కన్సిస్టెన్సీలో రావాలి కేక్ పేస్ట్ అనేది। సో దీన్ని మనం ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్ లోకి వేసేసుకోవాలి। చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ గా ఉంది। ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, మరీ లూజ్ గా కాకుండా మరీ థిక్ గా కాకుండా। దీన్ని ఇలా ట్యాప్ చేయాలి, ఎందుకంటే మనకి మధ్యలో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయి ఉంటే
పోతాయి కాసేపు ఇలా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఉప్పు వేసుకున్నాను నేను ఇక్కడ మీరు ఇక్కడ శాండ్ కూడా వేసుకోవచ్చు ఇలా ఒక స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మనం ముందుగా తీసుకున్న కన్సిస్టెన్సీ బౌల్ ని అందులో పెట్టేసుకోవాలి ఎడ్జెస్ మనకి టచ్ అవ్వకుండా చూసుకోవాలి సో దీనిపైన మూత పెట్టేసుకోవాలి మనకి ఎయిర్ అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి దీనిపైన బరువు పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక 1 అవర్ పాటు బేక్ అవ్వనివ్వాలి సో 1 అవర్ తర్వాత మనకి తీసి కేక్ రెడీ అయిందా లేదా ఇలా ఒక నైఫ్ తో కానీ టూత్ పిక్ తో కానీ డిప్ చేసుకొని చూసుకోవాలి మనకి కేక్ అనేది ఏది అంటకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే చూసారు కదా కేక్ రెడీ అయిపోయింది దీన్ని కూల్ అవ్వనివ్వాలి కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చూసారా కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయింది ఇక్కడ సో ఇలా నైఫ్ తో ఎడ్జెస్ ని ఇలా అనుకోవాలి దీన్ని ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు దీనిపైన కొంచెం కొట్టాలి ఎందుకంటే మనకి ఏదైనా కేక్ ఏమైనా ఉంటే మనకి ఫ్రీగా వచ్చేస్తుంది వావ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో ఫ్లఫీగా వచ్చింది స్పాంజీగా చూసారు కదా స్పాంజీగా పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ కేక్ ని ఇలా అయినా కట్ చేసుకొని తినొచ్చు నేను ఇక్కడ డెకరేషన్ కోసం నా దగ్గర న్యూటెల్లా ఉంది చాక్లెట్ స్ప్రెడ్ నేను దీన్ని యూస్ చేస్తున్నాను కొంచెం డెకరేషన్ కోసం సో 1 స్పూన్ దీనిపైన నేను వేఫీస్ పెడుతున్నాను నా దగ్గర స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్నాయి ఇప్పుడు ఇది మొత్తం ఆప్షనల్ కేక్ అలా అయినా తినేయచ్చు డెకరేషన్ కావాలంటే మీ ఇష్టంగా చేసేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళటి రెసిపీ టేస్టీ టేస్టీ చాక్లెట్ కేక్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ